చిరంజీవి ప్రభాస్ లైగర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక లైగర్ టీమ్ రౌడీ అభిమానులకు బిగ్ స్క్రీన్ మీద ఈ ట్రైలర్ను ప్రదర్శించారు. టీజర్తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ట్రైలర్తో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ పాన్ ఇండియా మూవీ విడుదలైన అన్ని భాషల్లో ట్రెండింగ్గా మారింది. మంచి వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక ట్రైలర్లో లయన్కి టైగర్కు పుట్టిన క్రాస్ బ్రీడ్ ఎలా ఉంటుందో చూపించారు. బాక్సింగ్ రింగ్లో లైగర్ పోరాటం, తల్లితో అనుబంధం, గర్ల్ఫ్రెండ్తో రొమాన్స్ లాంటివి చూపించారు. ఓ ఛాయ్వాలా బాక్సింగ్ రింగ్లో ఎలా సత్తా చూపించాడు, ఇండియన్ ఆటగాడి పరువు నిలబెట్టడం అన్నది ఈ మూవీ స్టోరీలో తెలుస్తుంది. రమ్యకృష్ణ లైగర్కు ధైర్యాన్ని నింపే మదర్ క్యారెక్టర్లో కనిపించబోతుంది. అభిమానులు కోరుకున్నట్టుగా దేవరకొండను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టే సినిమాలాగా లైగర్ కనిపిస్తుంది. తన పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో ఈయన బాడీ చూస్తే తెలుస్తుంది. రిస్కీ ఫైట్స్ చేసి అభిమానులను అలరించాలని దేవరకొండ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ టైప్ ఆఫ్ మేకింగ్తో మూవీ రూపొందినట్టు అర్థమవుతుంది. అనన్య పాండే దేవరకొండతో రొమాన్స్ చేయబోతుంది. మైక్ టైసన్ కూడా ట్రైలర్లో కనిపించి అలరించాడు. మూవీ నిర్మాణంలో పూరి కనెక్ట్స్ బ్యానర్కు తోడు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా జత కలిశాడు. దాంతో బాలీవుడ్లో కూడా సినిమాకు బజ్ పెరిగిపోయింది. తెలుగు ట్రైలర్ కంటే ఫాస్ట్గా హిందీ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ చేరాయి. దీంతో అక్కడ ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో తెలుసుకోవచ్చు. ఆగస్టు 25న లైగర్ థియేటర్లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ కాకుండానే పూరి జగన్నాథ్ దేవరకొండ కాంబోలో జనగణమన అనే సినిమా కూడా ఫిక్స్ అయిన మ్యాటర్ తెలిసిందే.